ఇది ఒక సెంటిమెంట్ కూడా. కన్న తల్లిదండ్రులు తోబుట్టిన వాళ్ళు ఈ పసుపు కుంకుమ ఇస్తారు. దీనికి లిమిటేషన్ లేదు, ఒకసారి కాదు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అన్నిసార్లు మా చెల్లెమ్మలకి ఆశీర్వాదాలు పసుపు కుంకుమ ద్వారా పంపిస్తాను. శాశ్వతంగా ఒక అన్నగా ఉండాలనుకుంటున్నా. నా అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. 1 కోటి మంది చెల్లెమ్మలుండి ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా. రైతులు అనేక ఇబ్బందులున్నాయి, కేంద్రం సహకరించలేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదన్నారు. మీకు సాధ్యం కాదు కానీ నాకు సాధ్యమవుతుంది. నాకు పరిపాలన తెలిసిన వ్యక్తిని సంపాదిస్తా, మా రైతులకు ఇస్తానని 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ అన్నదాత సుఖీ భవ. కేంద్రం 6,000 ఇస్తే 2 హెక్టార్లుంటే 9,000 ఇచ్చాను, 2 హెక్టార్ల పైనంటే ఇవ్వనంటే కాదు నేను ఇస్తానని 10,000 రూపాయలు ఇచ్చాను. తమ్ముళ్ళు ఎవరు గొప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అది రైతుల పైనుండే అభిమానం. తక్కువ ధరలుంటే ఎంఎస్పీ ఇచ్చాం. వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, రైతులను ఆదుకోవాలి, వ్యవసాయం లాభసాటిగా కావాలని. వ్యవసాయం నుంచి హార్టికల్చర్ కానీ లైఫ్ స్టాక్ కానీ అదే మరి అక్వాకల్చర్కు ప్రాధాన్యత ఇచ్చాం. దీనివల్ల దేశంలో 2.9% వ్యవసాయ అభివృద్ధి, తెలంగాణలో 0.2%, దేశంలో 2 అంకెల అభివృద్ధి వ్యవసాయంలో సాధించిన ఏకైక రాష్ట్రం, 11% సాధించిన రాష్ట్రం మన రాష్ట్రం అని మరొకసారి తెలియజేస్తున్నా. అది రైతులపై నుండే ప్రేమ. మీరు ఒకటే చెప్పాలి, ఈ జిల్లాలోని 18 కిలోమీటర్ల దూరంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాను. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని, శాశ్వతంగా రైతుకు పెద్దన్నగా ఉండి రైతులను ఆదుకునే బాధ్యత నా భుజస్కంధాలపైన పెట్టుకుంటాను. నిరంతరం పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు. చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, సహజ మరణానికి 2 లక్షలు ఇస్తున్నాం, ఆహార భద్రత 5 కేజీల బియ్యం ఇస్తున్నాం, ఇంకో పక్క పెళ్లి కానుకలు ఇచ్చాం. మీరు ఒకసారి చూస్తే ఒక లైఫ్ సైకిల్ కింద ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఒక పక్క డబ్బులు ఇచ్చేది ఇక్కడ డబ్బులు ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వడం, కడాన అన్న క్యాంటీన్ పెట్టి పెద్ద ఎత్తున మధ్యాహ్నం ఉదయం సాయంత్రం ఏ పూటైనా సరే 5 రూపాయలకే భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. రేపు రాబోయే రోజు అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నాం, నాణ్యమైన భోజనం పెడతాం, గౌరవప్రదంగా పెడతాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానానికి శ్రీకారం చుట్టారు, తర్వాత నేను ప్రాణదానానికి శ్రీకారం చుట్టాను, ఈరోజు దీనికి శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో 3 రకాలుగా తీసుకున్నాం. ఒక పక్కన నేరుగా డబ్బులు ఇవ్వడం, ఇంకో పక్కన నేరుగా కైండ్ రూపేణా ఇవ్వడం, 3 రకంగా సేవలు అందించడం. వైద్య సేవల మీరు చూశారు, ఎవరైనా సరే హాస్పిటల్కు పోవాలంటే
ఒకప్పుడు చాలా తక్కువ ఇస్తా ఉంటే 2,50,000 రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం. ఈరోజు ఏప్రిల్ నుంచి 5,00,000 రూపాయలు ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా నచ్చిన హాస్పిటల్ పోవడానికి 5,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. అందరికీ ఇస్తున్నాం, ఒకరిద్దరికి కాదు, అందరికీ ఇస్తున్నాం. ఇది జయప్రదం కావాలని ప్రతిరోజు నేను కోరుకుంటాను. కడాన ఆదాయం పెంచడం, ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం రావాలి. ప్రతిరోజు చేప ఇవ్వడమే కాకుండా చేపలు పట్టే మార్గం, దానికి కావలసిన వల ఇస్తే సమర్థవంతంగా ముందుకు పోతారని. ఈరోజు ఆదాయాన్ని పెంచడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్లు ఉన్నారు, ఎవరూ పట్టించుకోలేదు. డ్రైవర్ల కోసం మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాను. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ మనమే కడుతున్నాం, వాళ్ళ కోసం ఒక సాధికార సంస్థ పెట్టాం. అందుకే డ్రైవర్లందరికీ చెప్పాను, నేను డ్రైవర్ నెంబర్ 1 గా ఉన్నాను, మీరు కూడా డ్రైవర్స్ అందరినీ ఆదుకుంటారని డ్రైవర్లకందరికీ హామీ ఇచ్చాను. అందరూ డ్రైవర్లు కూడా, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు మనకు సహకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు వాళ్ళ సహకారాన్ని తీసుకోవాలి. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి ఒక కుటుంబ పెద్దగా ఉండాలని డయాలసిస్ పేషెంట్లకి పెన్షన్ పెంచాను, ట్రాన్స్ జెండర్కి పెంచాను, విడువలకి వితంతులకు ఇస్తున్నాం, కడాన ఒంటరి మహిళకు కూడా పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంకో పక్క పిల్లలు, చదువుకునే పిల్లలు నాణ్యమైన చదువులు రావాలని ఐఐటీలో, ఐఐఎంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మన పిల్లలే ముందుండాలని పోయాం. ఈరోజు కూడా గేట్స్ ఎగ్జామ్స్ వచ్చాయి, టాపర్స్ మన వాళ్లే ఉన్నారు. చదువుకున్న తర్వాత ఆ పిల్లల్ని తల్లిదండ్రులపైన ఆధారపడకుండా నెలకు 2,000 రూపాయలు వాళ్లకు ఈరోజు చూస్తే నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేదు. నేను అలాంటి పిల్లలకి ఒక గార్డెన్ గా ఉన్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మౌలిక సదుపాయాలు, ఊర్లో రోడ్లు గాని, ఎల్ఈడి బల్బులు గాని, మరుగు దొడ్లు గాని, వంట గ్యాస్ గాని ఒకటి కాదు, విలేజ్ లో కావలసిన అన్ని పనులు చేశాం. స్కూల్ బిల్డింగ్ గాని, పంచాయతీ బిల్డింగ్ గాని అన్ని చేశాం. ఈరోజు ఏ ఊరికి పోయినా బురదలో నడిచే పరిస్థితి లేదు, ఎండాకాలం దుమ్ము ఎగిరే పరిస్థితులు, అన్ని సిమెంట్ రోడ్లు వేశాం. ఇంకో పక్క ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు, ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దేవుడికి కూడా తెలియదు. కరెంటు లేకుండా రైతులు రాత్రుల్లో జాగారాలు చేశారు, ఇండస్ట్రీ మొత్తం సిక్ అయింది. 2004లో మిగులు కరెంటు ఇస్తే మనకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలల్లోనే కరెంటు కోత అధిగమించి ఇప్పుడు కరెంటు కొరత లేకుండా చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం తమ్ముళ్ళు అవునా కాదా? ఇంకో పక్కన కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, అదే మనం సాధించిన విజయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.